దేవ దానవాది వీరుల్లో ఇలాంటి శరీరం ఉన్నవాడు ఇంకోడు లేడు, మహాపరాక్రమవంతుడు అని అనుకున్నాడు రామచంద్రమూర్తి. ప్రశంసించాడు శత్రువుని. ఈ లోపల ఎదురుగా వచ్చాడు. వస్తూ ఉంటే సుగ్రీవుడు ఎదుర్కొన్నాడు. ముందు రాముడి దాకా వెళ్ళనిస్తామా? సుగ్రీవుడు ఒక్కడ కొట్టాడు రావణాసురుడు. యుద్ధం కొంతసేపు జరిగింది. రావణాసురుడి పరాక్రమానికి సుగ్రీవుడు మూర్చిపోయాడు. ఆడు తర్వాత, ఎందుకంటే ప్రధానమైన రాజు దగ్గరికి ఎవరు అంత తేలిగ్గా వెళ్ళనివ్వరండి, మధ్యలో వాళ్ళు అడ్డుకుంటారు. ఇక్కడ లక్ష్మణ స్వామి వచ్చాడు ఇతడితో, నేను యుద్ధం చేస్తానని రాముడి దగ్గర అనుమతి తీసుకుని వచ్చి విజృంభిస్తున్నాడు లక్ష్మణుడు. అప్పుడు రావణుడు చూపించిన ధాటికి, అతను ప్రయోగించినటువంటి ఆయుధానికి లక్ష్మణ స్వామి మూర్చిపోయాడు. లక్ష్మణుడు మూర్చిపోయేటప్పుడు రాముడు ఒక్కసారి కోపోద్రిక్తుడై కోదండాన్ని తీశాడు ఒక్కసారి. ఈ లోపల ఆ లక్ష్మణుడిని ఎలాగోలా ఎత్తుకుపోదాం అనుకున్నాడు రావణాసురుడు. దుర్బుద్ధి చూడండి. ఎందుకంటే సీత, రామ, లక్ష్మణ ముగ్గురు కదా. రాముడు పరమ అవతారమూర్తి అయినప్పటికీ ఈ మెరగనట్టున్నాడు. ఆయన అవతారం కార్యం నడుపుతున్న వాళ్ళు ఇద్దరున్నారు, పక్కన సీతమ్మ, ఇటు లక్ష్మణుడు. ఒక ఆమెను ఎలాగో తీసుకొచ్చి దాచేశాడు. రెండో వాడిని కూడా తీసేస్తే ఇంకా రాముడు బలహీనుడు అవుతాడు అని ఊహించాడు. దుర్బుద్ధి. వెంటనే ఎలాగోలాగా లక్ష్మణస్వామిని ఎత్తుకుపోదాం అనుకున్నాడు. ఆ మాత్రం ఉన్నవాడిని ఎలాగైనా ఎత్తివచ్చు, సులభంగా వచ్చి ఎత్తిగలను అనుకున్నాడు. ఒక్క చేయి పెట్టాడు, లాభం లేకపోయింది. 20 చేతులు పెట్టి ఎత్తుదామని ప్రయత్నించాడు లక్ష్మణుడిని, లాభం లేకపోయింది. సమస్త భూమినే తన పడగల మీద మోసే శంకర్షణుడు లక్ష్మణస్వామి అయితే అని ఎవరెత్తగలరండి? ఇక్కడ కొంత కైలాసాన్ని కూడా ఎత్తాడు కదా ఒకప్పుడు, పర్వతాలను ఎత్తగలిగేవాడు అయినప్పటికీ లక్ష్మణస్వామిని ఇసుమంత కదపలేకపోయాడు రావణాసురుడు. ఇది చూశాడు దూరం నుంచి ఆంజనేయస్వామి వారు. ఒక్కసారి ఎగిరి వచ్చాడు అక్కడికి. వచ్చి పిడికిలు బిగించి రావణుడు గుండె మీద ఒక్క గుద్దు గుద్దాడు ఆంజనేయస్వామి వారు. కొట్టగానే వెళ్ళకెలా పడిపోయాడు రావణాసురుడు. ముక్కు నుంచి, నోటు నుంచి, చెవు నుంచి నెత్తులు వచ్చిందండి ఒక్క గుద్దుకే అంత. ఇంకా చచ్చేటట్టు కొట్టలేదు, ఆ పని రాముడిది కదా అని ఊరుకున్నాడు. ఎప్పుడైతే పడి కళ్ళు తేలవేశాడో హనుమంతుడు సులభంగా లక్ష్మణస్వామి భుజాన్ని వేసుకుని వచ్చి రాముడి దగ్గర పెట్టాడు. అరే అతని వల్ల కాలేదు, ఇతని వల్ల అయిందే అంటే అతడే హనుమంతుడు గనక. ఇక్కడ గొప్ప మాట చెప్తారు, చాలా అత్యద్భుతం. ఇలా చూడాలండి రామాయణాన్ని, అడుగడుగున అందాలు కనబడతాయి. హనుమంతుడికి రామునిపై ఉన్న భక్తి, రాముడికి హనుమంతునిపై ఉన్న సుహృద్భావం, ఈ రెండిటి కారణంగా ఎత్తగలిగాడు అన్నారు ఇక్కడ. అంటే ఎంత బరువునైనా, అంటే భగవంతుడిని ఎవ్వరు ఎత్తలేరు, కానీ భగవంతుడిని ఎత్తుకోగలిగే శక్తి భక్తికి మాత్రమే ఉన్నది తెలుసుకోండి. ఇక్కడ శక్తి భగవంతుడిని ఎత్తలేదు, భక్తి మాత్రమే ఎత్తగలదు. అహంకారానికి దొరకడు పరమాత్మ, భక్తికే పరమాత్మ దొరుకుతాడు. తన భక్తి కలిగిన వారికి బిడ్డగా వస్తాడు. అందుకే యశోదమ్మ ఎత్తుకోగలిగింది, రాక్షసులు పట్టుకోలేకపోయారు కృష్ణ పరమాత్మని. అవునా లేదా? పరిగెత్తి పట్టుకుందాం అనుకున్న యశోదమ్మ పట్టుకుంది, ఎంత పరిగెత్తినా కాలయవనుడు పట్టుకోలేకపోయాడు. ఎందుకంటే వీడు అహంకారి, ఆవిడ భక్తి. తెలుసుకోండి, ఇక్కడ నిష్కపటమైన భక్తికి దొరుకుతాడు. అప్పుడు లక్ష్మణస్వామి ఎప్పుడైతే అక్కడ ఉన్నాడో వెంటనే వానర వైద్యులు, సుషేణుడు మొదలైన వారు వెళ్ళి ఆయన చికిత్స ప్రారంభించారు. రావణాసుడు విజయ గర్వంతో ఉన్నాడు, మీరు చికిత్స చేస్తూ ఉండండి, వీడి పని నేను చూస్తానని రామచంద్రమూర్తి ధనుసు పట్టుకుని బయలుదేరాడు రావణాసురుడి మీదకి. మొట్టమొదట రామరావణ యుద్ధం. ఎప్పుడైతే ధనుసు పట్టుకు వెళ్తున్నాడో హనుమ అక్కడ లక్ష్మణ్ణి పెట్టి చూశాడు. ఏంటి, నా స్వామి నేల మీద, శత్రువు రథం మీద, వీల్లేదు. ఎందుకంటే అక్కడ రాజు వాడు, మాకు రాజు రాముడు. రాముడు వెళ్ళినప్పుడు ఇంకా ఉన్నతంగా ఉండాలైనా, చుట్టూ చూసి రామా నా భుజం ఎక్కి వాడితో యుద్ధం చేయి, ఆ రథమైనా ఎవడైనా కూలదొయ్యగలడు కానీ ఈ రథాన్ని ఎవడు కూలదొయ్యలేడు రామా నా భుజం మీద. కంటే ఆ వంచిన హనుమ భుజం మీద రామచంద్రమూర్తి ఎక్కాడు, యుద్ధం చేస్తున్నాడు. ధ్యానించండి ఈ రూపం ఎంత గొప్పగా ఉన్నదో. కనకక్ష్మాధరమందు నీల నవమేఘంబోయనంఠీవిగా హనుమద్వీర భుజంబుపై వెలిగి ఘోరాకార దైతేయులను దునుమంగాదను నీదు మూర్తి మనమందు జయమై జూచితిన్ ఘన సద్భక్తియే నిన్ను ఎత్తు కళకాలా రామచంద్ర ప్రభు. రామచంద్ర ప్రభు చాలా కాలం క్రితం రామచంద్ర ప్రభు అని రామాయణం రచించుకుంటున్నప్పుడు రాముడి దయ వల్ల కలిగిన ఒక భావం ఈ పద్యం. తెలుసుకో, రాముడు ఎలా ఉన్నా అంటే హనుమంతుడి భుజం మీద, హనుమంతుడు బంగారు కొండ కదండి, కాంచనాద్రి గమనీయ విగ్రహం, ఆయన బంగారు కొండలా ఉన్నాడు, రామచంద్రమూర్తి నీలంగా ఉన్నాడు. ఇది ఎలా ఉన్నదంటే బంగారు కొండయైన మేరు పర్వత శిఖరం మీదకి నల్ల మబ్బు వస్తే ఎలా ఉంటుందో హనుమంతుడి భుజం మీద రామచంద్రమూర్తి అలా ఉంటూ అయితే మబ్బు వర్షిస్తుంది, రామమేఘం బాణాలు వర్షిస్తుంది. ఇక్కడ అలా హనుమంతుడి భుజం మీద ఉంటూ రాక్షసులను సంహరిస్తున్న రామమూర్తిని ధ్యానిస్తే హనుమద్రామమూర్తి శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష. ఇంకేం కావాలి? అలా విజృంభించిన రామచంద్రమూర్తి చూపించిన పరాక్రమానికి ఎన్ని బాణాలు వేస్తున్నా అవన్నీ వ్యర్థమయ్యే రావణునివి. రాముడి పరాక్రమంతో
కొద్ది క్షణాలలోనే రావణుడి కిరీటం కింద పడింది, ధనుస్సు ముక్కలైపోయింది, అమ్ములు పొదులు వాలిపోయాయి, రథం దెబ్బతింది, గుర్రాలు దెబ్బతిన్నాయి, సారథి దెబ్బతిన్నాడు. విరథుడై రాలిపడిన కిరీటంతో నిలబడి ఉన్నాడు రావణాసురుడు. ఎంతకంటే ఇంకేం దెబ్బ కావాలండి? అప్పుడు రాముడు అంటున్నాడు, సుగ్రీవుడు కొట్టిన దెబ్బలు, లక్ష్మణస్వామి కొట్టిన దెబ్బలకి బాగా అలసిపోయావు, నాతో యుద్ధంలో అలసిపోయావు, అన్నిటికి మించి హనుమంతుడు గుద్దిన గుద్దుకి తేరుకుని మళ్ళీ యుద్ధానికి వచ్చావు, ఇన్ని దెబ్బలు తిని నా దెబ్బలు తిని అలసిపోయావు, ఇంటికి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి ఫ్రెష్ అయ్యిరా అన్నాడు. ఇంతకంటే ఇంకేం కావాలండి? ఇప్పుడు రావణుడు తల వంచుకుని నెమ్మదిగా వెళుతున్నాడు. ఏమిటి ఆలోచిస్తున్నాడు, మొదటి దెబ్బ అంత గట్టిగా తగిలించుకున్నాడు. ఇక్కడ తిన్నగా వెళ్ళి భటుని పిలిపించి నిద్రకి ఎప్పుడో ఉపక్రమించిన కుంభకర్ణుని లేపి తీసుకున్నాడు అన్నాడు. తెలిసి వచ్చింది, వచ్చిన వాడు ఎవడో, ముందు అందరినీ పంపించి తర్వాత తాను వెళదాం అనుకుంటున్నాడు, అందుకు కుంభకర్ణుని లేపమన్నాడు. వచ్చిన వాడు ఎవడో బాణం దెబ్బకే తెలిసింది, వాడి దగ్గరికి వెళ్ళవలసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఒకడు అలా నిద్రపోతుంటే ఎప్పుడు వెళ్తాడు, కనుక ముందు లేపి వాడిని పంపించారు, అందుకు కుంభకర్ణుని లేపారు. అప్పుడు కుంభకర్ణుని లేపడానికి పడ్డ పాటలు చాలా ఉన్నాయి, మొత్తానికి ఏదోలా లేచాడు. లేచిన కుంభకర్ణుడు బయలుదేరి వస్తున్నాడు. వెళుతున్నప్పుడు నా అన్నతో చెప్పాడు, అన్న ముందే చెప్పాను యుద్ధం చేస్తానని, వెళుతున్నాను, పైగా నా దగ్గర 1000 పుట్ల బలం కలిగినటువంటి త్రిశూలం, కాలాయస త్రిశూలం తపస్సుతో సంపాదించాను, ఇది ఉంది, నా పరాక్రమం ఉంది, నువ్వు ఒక్కడిని చాలు అక్కడ మొత్తం నాశనం చేయడానికి అని ఉత్సాహంగా బయలుదేరాడు. త్రిశూలం పట్టుకున్నాడు, అన్ని ఆయుధాలతో వస్తున్నాడు. ఆయన వస్తూ ఉంటే వానరులు భయపడి పారిపోతున్నారు. వాళ్ళందరినీ అంగదుడు తిరిగి, యోధులారా మీకేం పర్వాలేదు రండి అని చెప్తున్నాడు. ఎవరు అభయమిస్తే నిలబడలేకపోతున్నారు వాడి ముందు. వాడు వస్తూనే అరచేత్తో కొందరు వానరుల్ని, అదేవిధంగా పాదాల కింద కొన్న వారులని అప్పటికప్పుడే పూర్తి చేస్తున్నాడు. ఇలా పట్టుకోవడం, నలిపి పారేయడం, అలా విజృంభిస్తున్నాడు. ఎవరు నిలబడలేకపోతున్నారు. ఆ సమయంలో సుగ్రీవుడు ఆయన మీదకి యుద్ధానికి వచ్చాడు. చాలా విశేషంగా సుగ్రీవుడితో యుద్ధం మాత్రం చాలాసేపు జరిగింది. సుగ్రీవుడు మహావీరుడు, కుంభకర్ణుడు కొంతసేపు చూశాడు. కుంభకర్ణుడిది విజయమైంది, సుగ్రీవుడు మూర్చిపోయాడు. మూర్చిపోయిన సుగ్రీవుని వెంటనే ఆకంగా వానర రాజే కదా దొరికిపోయాడు, భుజం మీద వేసుకుని లంక వైపు బయలుదేరాడు. ఇంకా తిరిగి వెళ్ళిపోతు సుగ్రీవుడిని భుజం మీద వేసుకుని వెళ్ళిపోతున్నాడు. మూర్చిపోయిన సుగ్రీవుడు కుంభకర్ణుడి భుజం మీద మూర్చిపోయి ఉన్నాడు. అలాగా ఆ వెళుతూ ఉంటే, అబ్బా కుంభకర్ణుడు విజయం సాధించాడు, ఏకంగా వానర రాజునే బంధించి తెస్తున్నాడు అని సంతోషించారు రాక్షసులు. కాబట్టి వాళ్ళందరూ కోట బురుజులు ఎక్కి చందనము, పన్నీరు, అత్తరు ఇవన్నీ తెచ్చి పెట్టుకుని కుంభకర్ణుడి మీద వేస్తూ ఉన్నారు. అని మురిసిపోతున్నాడు. కానీ పన్నీరు చల్లదనము తగలగానే మూర్చిపోయిన సుగ్రీవుడు లేచాడు ఒకసారి.